ప్రేక్షకులందరికీ నమస్కారం. భక్తి భారతి ఛానల్కి స్వాగతం. గాయత్రి మంత్రం ఒక గొప్పతనం గురించి, మనం దానిని సాధన చేయటం వల్ల ఆ మంత్రం మనకి జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి మనకు తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు గాయత్రి పరివార్ నుండి వెంకటేష్ గుప్తా గారు. మరి గురువు గారితో మాట్లాడి అసలు గాయత్రి మంత్రం అంటే అనుష్ఠానంతో ఏంటి సంబంధం అనే విషయం గురించి దానికి తెలుసుకుందాం. నమస్కారం గురు. ముందు మనం మొదలుపెట్టే ముందు ఒకసారి గురువుని గాయత్రి మంత్రాన్ని మనకు సద్బుద్ధి సజ్ఞానం ప్రసాదించాలని గాయత్రి మాతని గురువుని ప్రార్థిస్తూ ఒకసారి గాయత్రి మహామంత్రం. ఓ తస్సవితుర్హరేణ్యం భర్గో దేవస్య ధీమాహి ధియో యో నః ప్రచోదయాత్. గురుగారు, గాయత్రి మంత్రం అంటే మనం ఎప్పుడైనా అనుష్ఠానం చేసుకునే చేయాలి అంటారు కదండి, దీని గురించి మనం మాట్లాడుకునే ముందు అసలు అనుష్ఠానం అంటే ఏంటి చెప్పండి. అమ్మా, మీరు అనుష్ఠానం గురించి తెలుసుకోవాలి. మనం అనుష్ఠానం అంటే ఏంది? మనకు అణు అనే పేర్లనే సగం అంటే అనుష్ఠానం అనే ఆ పదంలోనే మన యొక్క చాలా అర్థం ఉంది, తెలిసిపోతుంది. అణు ప్లస్ స్థానం, ప్రతి అణువుల్లో నింపుకునే శక్తిని, ఆ గాయత్రి యొక్క శక్తిని మన శరీరంలో వెంటుకు భాగం నుంచి కాలిగోటి వరకు ప్రతి అణువులో నింపుకునే విధానాన్ని అనుష్ఠానము అంటారు. ఇది వాడుక భాషలో ఉన్నది, కానీ మన వేదాలలో, కానీ వేదమూర్తి తపోనిష్ట పండిత్ శ్రీరామ్ శర్మాచార్య గారు గాయత్రి మహావిజ్ఞానాన్ని మూడు పుస్తకాలు రచించారు. దాంట్లో రెండో భాగంలో ఈ అనుష్ఠానం అంటే ఏంటి అనే విషయాన్ని చాలా బాగా ఒక అధ్యాయాన్ని ఇచ్చారు. ఆ అధ్యాయంలో ప్రకారము అనుష్ఠానము అంటే మనలో అంతర్ముఖంగా ఉన్న మనకైతే లోపల అంతర్మనస్సుని బలం చేకూర్చే ప్రక్రియని అనుష్ఠానము అంటారు. ఈ అనుష్ఠానాన్ని పురచ్చరణ కూడా అంటారు. పురచ్చరణ అంటే రెండు పదాల యొక్క కలిక. మనం ముందు నుంచి చెప్తాము పదాన్ని, అంటే ఏదైనా మనం మా మంత్రం కానీ మాట కానీ మాట్లాడే తెలుసుకునేటప్పుడు దాంట్లో ఉన్న అర్థాన్ని పట్టాలి అని అనుకుంటున్నాం. ఇక్కడ పురహ ప్లస్ చరణ, అప్పుడు పురచరణ అవుతుంది. పుర ముందు, చరణ అంటే వెళ్ళడం, అంటే ఇప్పుడున్న స్థితి నుంచి ముందుకెళ్లే స్థితికి ఏదైతే చేస్తున్నామో దాన్ని పురచరణ అంటారు. ఎలా అంటే, 10th క్లాస్ నుంచి ఇంటర్కి వెళ్ళడాన్ని మనం ఒక సాధన చేస్తుంటే ఎగ్జామ్ కోసం, అదే పురచరణ. అంటే మనం ఎగ్జామ్ కోసం చేసే ప్రయత్నాలన్నీ, చదువుకోవడం అనుకో, ఆడుకోవడం అన్ని, ప్రతిదీ అందులో వస్తుంది, దాన్ని పురచరణ అంటారు. అలాగే ఈ పురచరణ అంటే మనము ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళే మార్గాన్ని ఎంచుకున్న స్థితిని దీన్ని పురచరణ అంటారు. ఈ పురచరణలో మూడు భాగాలు. ఒకటి గతి, అంటే ముందుకెళ్ళేది. అగతి అంటే వెనుకకు రావడం లేదా స్థితి. మూడు భాగాలు. ఈ మూడు భాగాలు, గతి అంటే ముందుకు వెళ్ళడము, అగతి అంటే వెనుకకు రావడము, స్థితి అంటే నిశ్చలంగా ఉండడం. ఇది ఈ మూడు మనకు ఎలా ఈ పురచరణలో ఉపయోగపడతాయనే విషయాన్ని మనము గురుదేవులు అదే పురచరణ అధ్యయనం చాలా బాగా ఇచ్చారు. ఒక సింహము తను వేటాడాలనుకున్న, తన కాకలు వేసినప్పుడు వేటాడాల ఏదైతే జంతువును చూస్తుందో మొదలు, ఆ జంతువుని వేటాడాలనుకుంటుంది. వేటాడాలనుకున్నప్పుడు దాన్ని ఆ జంతువుని పోయి డైరెక్ట్ అటాక్ చేయదు అది. ఇప్పుడు కానీ ముందు నిశ్చల స్థితిలో దాన్ని అబ్జర్వ్ చేస్తుంటుంది, చూస్తుంది. చూశాక ఒక అడుగు వెనుకకేస్తుంది, వెనుకకేసి ముందుకు పరిగెత్తి దాని మీద వేటాడుతుంది. ఒక స్థితి వెనుకకు వచ్చింది, అగతికి వచ్చింది, అంటే ఉన్న స్థితి నుంచి కొద్ది వెనుకకెళ్ళి ముందుకెళ్ళి
అంటే వెనకకెళ్ళి ముందుకు వెళ్ళడం వల్ల ఏమైంది, దాంట్లో శక్తి ఉత్పన్నమై తన లక్ష్యాన్ని చేరుకోనికే వేటాడి ఆ జంతువుని మళ్ళీ స్థితిలో ఉండి తిన్నది, మళ్ళీ అక్కడికి వెళ్ళి గతి అగతి చేయలేదు. అంటే ఆ వేటలో కూడా మూడు ఉన్నాయి, గతి ఉంది, అగతి ఉంది, స్థితి ఉంది. ఈ మూడు ఇందులో ఇంకా మనం ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఈ ధనస్సు విల్లు విల్లు ప్రయోగించే వాళ్ళు బాణం వేసేవాళ్ళని చూడండి, ఎప్పుడైనా ధనస్సుని విల్లు ఎక్కువ పట్టినప్పుడు, బాణంతో విల్లు ఎక్కువ పట్టినప్పుడు వాళ్ళు ఏదైతే వేటాడాలనుకున్న వస్తువుని లక్ష్యాన్ని ఎంచుకుంటారు ఫస్ట్. ఆ లక్ష్యాన్ని ఎంచుకున్నాక వాళ్ళు బాణాన్ని ధనస్సుకు ఎక్కువ పెట్టి వెనుకకు లాగుతారు, వెనుకకు లాగి మళ్ళీ ఒక స్థితిలో నిలబడి ఆ లక్ష్యాన్ని చూసి బాణాన్ని వదిలినప్పుడు అది ఇక్కడ సరైన లక్ష్యాన్ని చేరుకుంటుంది. ఇక్కడ కూడా అంటే ఈ బాణం లక్ష్యం చేరుకొని కూడా మూడు ఇక్కడ ఉపయోగపడింది, గతి, అగతి, స్థితి, ఈ మూడు వెనకకు రావడం, అగవత్తే వెనకకు రావడం. ఈ స్థితిని బట్టి అంటే మన యొక్క మనస్సుని నిశ్చల స్థితికి తీసుకెళ్ళి వెనకకు తీసుకెళ్ళి ముందుకు మనకు ఏదైతే అవసరం ఉన్న స్థితికి తీసుకెళ్లే దాన్ని అనుష్ఠానము అంటారు. ఈ అనుష్ఠానాన్ని గాయత్రి మంత్ర అనుష్ఠానము అంటారు. ఇక్కడే అంటే ఎందుకు మళ్ళీ ఈ మనసుకి గతి అగవతి స్థితి చేయాలి అనే ప్రశ్న వస్తుంది. మనకు మూడు రకాల మూడు శరీరాలు ఉంటాయి, మనం ఇది ముందుకు చెప్పుకున్నాం, సూక్ష్మ స్థూల కారణ శరీరాలు. ఈ మూడు శరీరాలు ఉన్నాయి, ఈ మూడు శరీరాలు మనకు ఈ కనబడే శరీరానికి అనారోగ్యం వచ్చింది అనుకుందాం, ఏం చేస్తాం, దీన్ని క్యూర్ చేయడానికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ మనకు గుర్తొచ్చేది అలోపతి మెడిసిన్, అలోపతి తగ్గకపోతే హోమియోపతికి వెళ్దాం, తర్వాత నేచురోపతి, తర్వాత ఆయుర్వేదం. వీటితో పాటు యోగాసనాలు కూడా ఉన్నాయి, వ్యాయామాలు ఉన్నాయి, ప్రాతః భ్రమణ అంటే నడక కూడా ఉంది, జాగింగ్, అలా రకరకాల ఎక్సర్సైజ్తో ఈ శరీరాన్ని మనం ఏం చేస్తాము, ఆరోగ్యంగా చేసుకుంటాం. ఇది కనపడే శరీరం. కనపడమని రెండు శరీరాలు ఉన్నాయి, సూక్ష్మ కారణ శరీరాలు. ఆ శరీరాన్ని కూడా మనం దృఢపరచుకోవాలి. ఆ దృఢపరచుకునే ప్రక్రియ అనుష్ఠానం. గురుగారు అసలు అనుష్ఠానం గురించి చాలా చక్కగా చెప్పారు. అయితే ఆఖరిగా ఒక ప్రశ్న అండి, ఇప్పుడు మీరు అన్నట్టుగా మన సూక్ష్మ శరీరాలు ఏవైతే ఉన్నాయో ఆ శరీరాలని దృఢపరచుకోవటానికి అనుష్ఠానం అన్నారు కదా, మరి ఈ అనుష్ఠానానికి అందరూ అర్హులేనా? మీకు ముందు నుంచి మనం చెప్తాం, అందరూ కూడా అన్నారు, ఆరోగ్యం కోసం మనం అంటున్నాం కదా, ఇక్కడ ఆరోగ్య శరీరాలనే కలుపుతున్నాం కదా, సూక్ష్మ శరీరం, సూక్ష్మ స్థూల కారణ శరీరాలను మనం అనుకుంటున్నాం. ఈ శరీరాన్ని మనం కారణ శరీరంగా చూస్తున్నాం కదా, ఈ కారణ శరీరం ఒక్కరికే ఉంటుందా, అందరికి ఉంటుందా? అందరికీ ఉంటుంది కదా. ఇప్పుడు అందరికి వ్యాధి వస్తే అందరికి ఒకటే ట్రీట్మెంట్ ఉందా, ఒకరికి ఒక ట్రీట్మెంట్, ఒకరికి ఒక ట్రీట్మెంట్ ఉందా? వ్యాధిని బట్టి ఉంటుంది. ఒకటే వ్యాధి అనుకుందాం, ఒకటే ఒక షుగర్ వచ్చింది అనుకుందాం, అందరికి ఒకటే ఉంటుంది. ఆడవాళ్ళు అంటే డబ్బు ఉన్నవాడు పోయినా అదే మందిస్తున్నా, డబ్బు లేని వాడు పోయినా మందిస్తున్నా, ఆడవాళ్ళు పోయినా అదే మందిస్తున్నా, చిన్నవాళ్ళు అంటే మందులో డిఫరెన్స్ ఉంది, షుగర్ వ్యాధికి మందు దగ్గర డిఫరెన్షియేషన్ వచ్చిందా? రాదు. ఇక్కడ కూడా మీకు ఎందుకు ఇక్కడ మళ్ళీ డౌట్, మళ్ళీ అందరు చేయొచ్చు అనేది, అంత మనస్సుని దృఢపరిచే ప్రక్రియ ఈ అనుష్ఠానం. అనుష్ఠానం ఎందుకు చేయాలి మళ్ళీ మీకు డౌట్ వస్తుంది. ఇది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం గురువు గారు. అసలు అనుష్ఠానం అంటే ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.